తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆన్లైన్ లో బుక్ చేస్తున్న ర్యాపిడో, ఊబర్, ఓలా ఆటో డ్రైవర్లకు ఆయా యాజమాన్యాలు వసూలు చేస్తున్న సర్వీస్ ఛార్జీలు 60 రూపాయలు చేయాలని ఏటీయూసీ జిల్లా ఉపాధ్యకులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. ఆదివారం ఉదయం అంబళ్ళ సూర్యారావు భవన్ కార్యాలయంలో ది రాజమండ్రి ఆన్లైన్ ర్యాపిడో, ఊబర్, ఓలా ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం రామచంద్రరావు అధ్యక్షతన జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఏటీయూసీ నాయకులు మధుతో పాటు వి కొండలరావు పాల్గొన్నారు. తాటిపాక మధు మాట్లాడుతూ కస్టమర్లను క్షేమంగా గమ్యం చేర్చడమే డ్రైవర్ల లక్ష్యమని అన్నారు. ఆన్లైన్ డ్రైవర్ల ఐకమత్యం కోసం యూనియన్ ఏర్పాటు చేస్తామని, త్వరలోనే జనరల్ బాడీ ఏర్పాటు చేసి నూతన కమిటీని ఎన్నుకుంటామని మధు పేర్కొన్నారు. ర్యాపిడో ఆటో డ్రైవర్లందరికి నమస్కారం. త్వరలోనే మన యూనియన్ ఏర్పడబోతుంది. కార్మికులందరూ కూడా సిద్ధంగా ఉండాలి. చాలా సమస్యలు పేరుకుపోయినాయి. ఎందుకంటే మినిమం ఛార్జీలు, మన సర్వీస్ ఛార్జ్ అనేది 55 రూపాయలు మినిమం అంటే చాలా కష్టంగా ఉంది. పెరుగుతున్న ధరలు, ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశం అడుగుతున్నాయి. అందుకని మినిమం 60 రూపాయలు మేము చేయాలని కోరుతున్నాం. ఈ ఫ్లెక్సీ ఫేర్ ఏదైతే ఉందో మైనస్ అది తీసేయమని కోరుతున్నాం. అలాగే రాజమండ్రిలో ఆటో సోదరులు ఉన్నారు, వాళ్ళ స్టాండ్లు ఉన్నాయి. మిత్రులారా, మీకు దండం పెట్టి అడుగుతున్నాను. మీరు మేము అందరం ఒకటే. మేము ఆన్లైన్ లో ఉన్నాం, మీరు భౌతికంగా ఉన్నారు. కానీ ఒక కస్టమర్ ఒక రైల్వే స్టేషన్కో, ఒక బస్ స్టేషన్కో, ఒక డీమార్ట్కో బుక్ చేసుకుంటే మీరు అక్కడ ఆఫ్ చేయడం ఎంతవరకు సమంజసం అనేది నేను కోరుతున్నాను. మీరు మాతో పడవ కాదు, మీరు కావాలంటే వచ్చి ర్యాపిడోతోనో ట్రాఫిక్ వాళ్ళతో మాట్లాడుకుని చేసుకోండి తప్ప. మీరు కార్మికులే, మేము కార్మికులే. బిఏలు, ఎంఏలు, బిడ్డ చదువుకుని ఒక ఆత్మబంధ బతకాలని దృష్టితోనే ఆటాడుకున్నాం. అందుకని మనం చిన్నచూపుగా మీరు చూడకండి. దయచేసి ఇలాంటి పరిస్థితి రాకూడదు అనేసి ఒక యూనియన్ త్వరలోనే ఏర్పడేస్తున్నాం. దానికి ఇంకా రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న ఆటోడైన త్వరలోనే మన రామచంద్ర గారు కానీ, మన చిన్నప్ప గారు కానీ, మన శివ గారు, ఇంకా మన సంతోష్ గారు కానీ, ఇంక వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ త్వరలో మీకు డేటు మన ఆఫీసులో లోపలైనా లేదంటే ఎక్కడ ప్లేస్ అయినా చెప్తారు. దానికి మీరు సిద్ధంగా ఉండాలని. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా ఏపీలో పలు వంతెనలు కూలాయి. తాజాగా అనంతపురం జిల్లా కనేకల్ మండలం మాల్యం, నాగేపల్లి గ్రామాల నడుమ హెచ్ఎల్సీ వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. దాంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వంతెన కూలిన సమయంలో ఎటువంటి వాహనం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విశాఖ జిల్లా భీమిలి బీచ్ లో పెందుర్త సమీపంలోని వేపగుంటకు చెందిన 12 ఏళ్ల రష్మిత సముద్రంలో కొట్టుకుపోతూ ఉండగా బోయవీధికి చెందిన యువకులు రక్షించారు. కాసరపు సతీష్, వి సతీష్, కదిరి గౌతమ్లు పర్యాటకులకు ఫోటోలు తీస్తుండగా రష్మిత సముద్రంలో కొట్టుకుపోతుండడాన్ని గమనించారు. వేల రూపాయల విలువైన కెమెరాలు ఒడ్డున పడేసి ప్రాణాలను కాపాడుకునేందుకు తమ వంతు కృషి చేశారు. రష్మితను క్షేమంగా ఒడ్డుకు చేర్చడంతో పలువురు అభినందించారు. క్యాన్సర్తో పోరాడుతున్న అభిమానికి జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్ చేశారు. ఏపీకి చెందిన కౌశిక్ అనే 19 ఏళ్ల యువకుడు జూనియర్ ఎన్టీఆర్కు వీరాభిమాని. ప్రస్తుతం ఆసుపత్రిలో కౌశిక్ చికిత్స పొందుతున్నాడు. తనను సెప్టెంబర్ 27 వరకు బతికించాలని, దేవర సినిమా చూసే వరకు తనను కాపాడాలని వైద్యులను వేడుకున్నాడు. ఇది తెలిసిన జూనియర్ ఎన్టీఆర్ ఆ అభిమానికి ఫోన్ చేశారు. క్యాన్సర్ జయించి రావాలని ఎన్టీఆర్ ఆకాంక్షించారు. జ్ఞాన్ వాపి అనేది మసీదు కాదని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారణాసిలోని జ్ఞాన్ వాపి మసీదును ముస్లింల ప్రార్థనా స్థలంగా పిలవడంపై యోగి అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజానికి అది శివుడి దేవాలయమని ఆయన పేర్కొన్నారు. జ్ఞాన్ వాపిని మసీదుగా పేర్కొంటున్నారని, దీంతో పరమేశ్వరుడి సన్నిధికి వచ్చే భక్తులు గందరగోళానికి గురవుతున్నారని అన్నారు. वे काशी में आए तो काशी में साक्षात भगवान विश्वनाथ ने उनकी परीक्षा लेनी चाहिए और उन्होंने इस बात को देखा कि प्रातः काल जब ब्रह्म मुहूर्त में आदिशंकर गंगा स्नान के लिए जा रहे होते हैं तो वह सबसे अछूत कही जाने वाली एक सामान्य व्यक्ति के रूप में वह उनके मार्ग के सामने खड़े हो जाते हैं तो स्वाभाविक रूप से आदिशंकर के मुंह से निकलता है हटो मेरे मार्ग से हटो तो सामने से जो चंडाल होता है वह एक प्रश्न पूछता है कि आप तो अपने आप को अद्वैत ज्ञान के मर्मज्ञ मानते हैं आप किसको हटाना चाहते हैं आपका ज्ञान
क्या इस भौतिक काया को देख रही है, इस भौतिक काया के अंदर बसे हुए ब्रह्म को देख रही है। अगर ब्रह्म सत्य है तो जो ब्रह्म आपके अंदर है वही मेरे अंदर भी है, और इस ब्रह्म सत्य को जान करके अगर आप इस ब्रह्म को ठुकरा रहे हैं तो इसका मतलब आपका ये ज्ञान सत्य नहीं है। तो उन्होंने कोई बहुत चक थे, एक चंडाल के मुंह से इस प्रकार की बात, उन्होंने कहा कि आप कौन हैं, मैं जानना चाहता हूं। उन्होंने कहा कि जिस ज्ञान व्यापी की साधना के लिए, दुर्भाग्य से वो ज्ञान व्यापी आज लोग उसको दूसरे शब्दों में मस्जिद कहते हैं, लेकिन वो ज्ञान व्यापी साक्षात विश्वनाथ ही है। जिस ज्ञान व्यापी की उपासना के लिए आप केरल से चल करके यहां आए हैं, मैं उसका साक्षात स्वरूप विश्वनाथ हूं। तो वह उनके सामने नतमस्तक होते हैं और उन्हें इस बात का पश्चाताप होता है कि नहीं, ये जो भौतिक अस्पृश्यता है यह न केवल साधना के मार्ग का सबसे बड़ी बाधा है, बल्कि राष्ट्रीय एकता और अखंडता की भी सबसे बड़ी बाधा है। और इस बड़ी बाधा को अगर हमारे समाज ने समझा होता तो देश कभी गुलाम नहीं होता। శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసపట్నంలోని బీఆర్ నగర్ సమీపంలో 5 యువకుల నుంచి 2.5 కిలోల గాంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ వివేకానంద తెలిపారు. పట్నంలో కొంతమంది యువకులు గాంజాయి తాగడమే కాకుండా ఇతరులకు విక్రయిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందిందన్నారు. దీంతో సీఐపీ సత్యనారాయణ, ఎస్ఐకే వెంకటేష్ కలిసి బీఆర్ నగర్ సమీపంలో దాడులు నిర్వహించగా 5 యువకులు పట్టుబట్టినట్టు తెలియజేశారు. వారి నుంచి చిన్న చిన్న పొట్లాలుగా కట్టిన 2.5 కిలోల గాంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు కేసు నమోదు చేసినట్టు తెలియజేశారు. విచారణలో ఆ యువకులు ఒడిశా రాష్ట్రం నుండి గంజాయి తెప్పించుకుని కొంతమందికి విక్రయిస్తున్నట్టు గుర్తించామని అన్నారు. ఒడిశా రాష్ట్రంలో వీరికి విక్రయిస్తున్న వ్యక్తితో పాటు స్థానికంగా కొనుగోలు చేసిన వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలియజేశారు. నిన్న మధ్యాహ్నం మా ఆమదాల వర్స్ ఎస్ఐ గారికి సిఐ గారికి వచ్చిన సమాచారం మేరకు మనకి బీఆర్ నగర్ బ్యాక్ సైడ్ పదవు గారు గంజా అమ్ముతున్నట్టుగా తెలుస్తున్నట్టుగా ఒక సమాచారం వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని ఇమీడియట్గా ఈ యొక్క గాంజాయి సంబంధించిన చట్ట ప్రకారం ప్రొసీజర్ యొక్క ఫాలో అవుతూ ఎస్ఐ గారు సిఐ గారు వారి సిబ్బంది కూడా జరిగింది. అక్కడ ఈ సాధు గారు, సాధు గారితో పాటు ఆయన పేరు పీతాంబరం, ఆయనతో పాటు ఈ పూజా వెంకటరమణ, లోకేశ్వరరావు, రాజా గణేశ్వర్య, అలాగే కాళీప్రసాద్ వీళ్ళంతా కూడా ఈ ఇతని దగ్గర గంజాయి తీసుకుని వాళ్ళ చిన్న చిన్న పట్టణాలుగా పెట్టి ఊళ్ళో ఉన్నటువంటి కొంతమందికి అమ్మడం జరుగుతుంది. దీని మీద సుమారు 2.5 kgs దాకా గంజాయిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ గంజాయిని సెట్ చేసి దర్యాప్తుల భాగంగా విచారించితే ఈ చిన్న చిన్న పొట్లాలుగా చేసి చాలామంది కన్స్యూమర్స్కి అమ్మడం అనేది జరుగుతుంది. సుమారు ఒక మనకి 6 దాకా ఎస్టాబ్లిష్ అయ్యారు. వాళ్ళందరినీ కూడా పిలిపిస్తున్నాం, వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిపిస్తున్నాం. ఎవరైతే గంజాయి పీల్చడానికి అలవాటు పడ్డారో వాళ్ళందరినీ కూడా రీహాబిలిటేషన్ సెంటర్ పంపించి వాళ్ళందరికీ ఒక మంచి మనుషులుగా మారడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. దాని గురించి మా ఎస్పీ గారు ఆల్రెడీ రీహాబిలిటేషన్ సెంటర్ మీద నిన్నే కరెక్ట్గా తొందరతో మాట్లాడి తగిన చర్య తీసుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా విశాఖపట్నం రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించారు. ఇప్పుడు ఇక్కడ దొరికినటువంటి ఈ గాంజాయి ఎక్కడి నుంచి వచ్చింది? నేను దాని మీద విచారణ చేస్తే ఒడిశా రాష్ట్రం నుంచి వచ్చినట్టుగా మనకు వచ్చింది. అక్కడ పర్సన్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో అతను కూడా ఈ కేసు ఇన్వాల్వ్ చేసి తగిన చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఇక ముఖ్యంగా ఏంటంటే ఈ గంజాయి అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. మా ఎంపీలో ఒకటే రాష్ట్ర ప్రభుత్వం గంజాయి నిర్మూలన కోసం చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. చట్టం కూడా చాలా కఠినమైనటువంటి చట్టం. మా ఎస్పీ గారు వచ్చిన దగ్గర నుంచి కూడా 100 డేస్ ప్లాన్లో ఈ గంజాయి నిర్మూలన మేము శ్రీకాకుళంలో కూడా 22 kgs దాకా గంజాయి పట్టుకున్నాం. ఎటువంటి చిన్న తప్పుడు మా గంజాయి కానీ మధ్యపద అలవాటు పడితే ఇమీడియట్గా మీరు కంట్రోల్ చేయనప్పుడు మాకు తెలియపరిస్తే మేము కౌన్సిలింగ్ సెంటర్ తీసుకెళ్ళి రీహాబిలిటేషన్ ద్వారా వాళ్ళని మంచి మనిషిగా మార్చి అందరికి ఉపయోగపడేలా చేయడానికి ఒక ప్రయత్నం చేస్తాము. తల్లిదండ్రులు సాధించవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
విజయవాడ నుండి ఢిల్లీకి ఇండిగో సర్వీస్ ప్రారంభం. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. స్వచ్ఛతా హీ సేవలో అంతా భాగస్వాములు కావాలి. భీమవరం పట్టణ వాసులకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీస్ స్టేషన్ కు వచ్చిన వైసీపీ నేతలు. విచారణలో పాల్గొన్న ఎమ్మెల్సీ రఘురాం, దేవినేని అవినాష్. క్యాన్సర్ తో పోరాడుతున్న అభిమానికి జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్. క్యాన్సర్ నుండి ఆరోగ్యంగా తిరిగి రావాలంటూ బాధితుడికి ధైర్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.